వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బుల్టలో హెడ్లైన్స్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో వినూత్న ర్యాలీ పెరుగుతున్న ఎండలపై గొడుగులతో అవగాహన యాదాద్రి జిల్లాలో పేకాట రాయుళ్ల పట్టివేత నాలుగు బైకులు ఐదు సెల్ ఫోన్స్ 50,000 నగదు సీజ్ మలయప్ప స్వామిగా భక్తులకు దర్శనం తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం తమిళనాడులో 38 కర్ణాటకలో 14 స్థానాలు కీలకంగా మారిన ఇరు రాష్ట్రాల ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో అల్లరి ముక్కల బీభత్సం రాళ్ల దాడి చేసిన వ్యక్తులపై లాఠీ చార్జ్ పోలింగ్ సిబ్బంది టార్గెట్ గా పేలుళ్లు ఛత్తీస్గఢ్ లో ఏజెంట్ మృతి పలువురికి గాయాలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు మూడు విడతల్లో ఎలక్షన్స్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం అవమానం సర్కార్ తీరుపై మండిపడ్డ దత్తాత్రేయ కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్ కాశ్మీర్లోని రెండు జిల్లాలలోనే ఉగ్రవాదం ఎన్డీఏ పాలనలో ఎక్కడా బాంబులు పేలలేదన్న మోదీ యూపీలో బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ నామినేషన్ సుల్తానాపూర్లో కార్యకర్తలతో భారీ ర్యాలీ ఎస్పీ బీఎస్పీ కొట్టుకోవడానికే సరిపోతున్నారు ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారన్న హేమమాలిని దేశ రాజకీయాలపై మమతా బెనర్జీ దృష్టి మోదీ రాహుల్కు దీటుగా ప్రచారం మోదీ సామగ్రిని తనిఖీ చేసిన అధికారిపై వేటు మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న ఈసీ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రేమజంట ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లో విషాదం రాములోరి పెళ్లికి ముస్తాబైన ఒంటిమిట్ట పట్టు వస్త్రాలు సమర్పించనున్న నరసింహన్ చంద్రబాబు ఆధార్ డేటా చోరీ కాలేదు తేల్చి చెప్పిన యుధాయి సంస్థ నోటర్ డ్యామ్ కు 7,000 కోట్ల విరాళాలు దేశ విదేశాల నుండి ఫండ్స్ జమ పోర్చుగల్లో ట్రావెల్స్ బస్సు బోల్తా 29 మంది మృతి మోదీని నమ్మాలా లేక బ్యాంకులన రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్న మాల్య తైవాన్లో భూకంపం కుప్పకూలిన భవనాలు కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా టాక్టికల్ గైడెడ్ వెపన్ గా నామకరణం మహర్షి చిత్ర షూటింగ్ పూర్తి మే 9న విడుదలకు సన్నాహాలు కేసీఆర్ పై రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కేసీఆర్ టైగర్ ది అగ్రెసివ్ గాంధీ టైటిల్ ఖరారు నేడు ఢిల్లీతో తలపడనున్న ముంబై రాత్రి 8 గంటలకు మ్యాచ్